హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు టియానాస్ కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ ధనియాల కరపొడి తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి. ఈ ధనియాల కరపొడి బాలెం తెల్లకి కానీ, నోరు చేదుగా ఉన్నప్పుడు, ఏం తినాలి అనిపించినప్పుడు కానీ ఇలా తీసుకోండి. వేడి వేడి రైస్లోకి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తీసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి పైన వేసుకొని తీసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే కానీ నలుగురికి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో. హాయ్ ఫ్రెండ్స్, ఈ ధనియాల కారపొడి తయారు చేసుకోవడానికి మనం ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మనం 1 కప్ ధనియాలకి ఇక్కడ నేను 15 లేక 20 ఎండుమిర్చి ఇలా సగానికి కట్ చేసేసి వేయించుకోవాలండి. ఇలా సగానికి కట్ చేసి మనం వేయించుకోవడం వల్ల అవి చక్కగా వేగుతాయి విత్తనాలతో సహా. ఈ కారపొడి అనేది ఎక్కువగా బాలెం తెగలు పెడుతూ ఉంటారండి. బాలెం తెగలకి మనం జ్వరం వచ్చినప్పుడు నోరు ఏమి తినాలి అనిపించదు. అలాంటప్పుడు కానీ మనకి బ్రేక్ఫాస్ట్లోకి, ఇడ్లీలో కానీ, దోశలో కొని ఇలాంటి వాటిల్లో కూడా మనం వేసుకొని తీసుకోవచ్చు. ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇవి తీసేసి నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసేస్తున్నాను. సేమ్ ప్యాన్లోని ఇంకా ఆయిల్ కానీ ఏం కూడా యాడ్ చేసుకోకండి. ఇక్కడ నేను 1 కప్ అనేది ధనియాలు యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ అనేది జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాం. వీటి ధనియాలు వేగంగానే మంచి స్మెల్ వస్తుందండి. అంతవరకు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మంచిగా వేగుతాయండి. అన్నీ కూడా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ కొద్దిగా వేగిపోయిన వెంటనే నేను ఇక్కడ 1 గుప్పుడు అండి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, దాని ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. ఇలా కరివేపాకు యాడ్ చేసుకొని కారపొడి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన వెంటనే మంచి స్మెల్ వస్తాయండి. ధనియాలు వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకుందాం. మిర్చితోనే ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్లో వేసాను కాబట్టి నేను 2 ట్రిప్పులుగా వేస్తానండి. 2 విత్తనాలు కానీ, పీచ్ కానీ ఏమీ లేకుండా ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవి తిప్పేటప్పుడు కూడా కొద్దిగా ఆపి ఆపి వేసుకోవాలండి. కంటిన్యూగా వేసుకోకండి. 1 గుప్పుడు అండి వెల్లుల్లిపాయ రెబ్బలు. 1 గుప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 1 పించి ఇంగవా. ఇంగవా కూడా యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా మెత్తగా పౌడర్గా చేసుకోకండి. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా కూడా 1 బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. మిగతాయి కూడా ఇలా ఈ మిక్సీ జార్లోనే వేసేస్తున్నానండి. మిగతాయి కూడా వేసేసుకొని అదేవిధంగా మనం ఫస్ట్ ఎలా చేసుకున్నామో అలా చేసుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయిందండి. కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఎయిర్ కంటైనర్లో తడి లేకుండా దానిలో వేసేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారంటే బయట పెట్టుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో కూడా అక్కర్లేదు. 1 మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ధనియాల కారపొడి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.